తెలంగాణలోని సంగారెడ్డి కింది బజార్ శ్మశాన వాటికలో జరుగుతున్న అభివృద్ధి పనులలో నాసిరకం పనులను ఆపాలని ఆ ప్రాంత ప్రజలు బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. స్థానిక ప్రజలు పనులు జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించి ఇసుక లేకుండా కేవలం నాసిరకం రాయి పౌడర్తో నిర్మిస్తున్న ప్రహారీ గోడ పనులను తక్షణమే పనులు నిలిపివేయాలని కాంట్రాక్టర్ను నిలదీశారు. అనంతరం మున్సిపల్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు కొండాపురం జగన్ మాట్లాడుతూ శ్మశాన వాటికకు కోటి పైగా రూపాయలు వస్తే అధికారులు కాంట్రాక్టర్లు కొమ్మక్కై నాసిరకం పనులు చేస్తూ ప్రజా ధనాన్ని సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. పనుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్న వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్లు మరియు అధికారులపై జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నరేష్ చంద్రకాంత్, దత్తు, యాదగిరి, సాయిలు, ధనరాజ్, చిన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డికి సంబంధించి పెద్ద శ్మశాన వాటిక కింది బజార్లోని శ్మశాన వాటికకు ప్రభుత్వం నుండి 30 లక్షలు శాంక్షన్ అయినట్టుగా తెలుస్తా ఉంది. మరి ఈ పని ప్రారంభించి కూడా దగ్గర దగ్గర 5-6 నెలలు గడుస్తున్న ఇంతవరకు కూడా పని మరి నాణ్యత లేదు, మరి పనిలో స్పీడ్ లేదు. మొత్తం కూడా మరి ఇసుక కలపవలసింది పోయి ఉత్త డస్ట్ కలిపి ఇలా పని చేస్తూ ఉన్నారు. అధికారుల దృష్టికి తీసుకుపోయినా, కమిషనర్ దృష్టి తీసుకపోయినా, ఇంజనీర్ దృష్టికి తీసుకపోయినా, డివిజనల్ ఇంజనీర్ దృష్టి తీసుకపోయినా ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఇక కమిషన్లు తీసుకుంటూ ఇక పనులు నాసిరకం పనులు చేస్తూ ఉన్నారు. మేము ఇక్కడ సంబంధించిన అందరం ఈ ఏరియా వాళ్ళు అందరం వచ్చి కూడా 2-3 సార్లు మరి ఇక్కడ కాంట్రాక్టర్ కూడా బెదిరించినా మరి పని ఆపడం లేదు. మరి నాసిరకం పనులు చేస్తున్నారు. ఎందుకంటే ఇది నేను సర్వే చేసి బౌండరీలు కరెక్ట్ ఫిక్స్ చేసి మేము ఈ కంపౌండ్ వాల్ కానీ డెవలప్మెంట్ చేయమని మేము ఇక్కడ అధికారులకు డిమాండ్ చేస్తే పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా మరి గూడ పెడతా ఉన్నారు. అది ఇంకొక టింకర గూడ పెడుతున్నారు. నాణ్యత లేదు, ఇటుకలో నాణ్యత లేదు, ఉసుక అసలు వాడట్లేదు. మరి ప్రభుత్వ నియమావళి ప్రకారం ఖచ్చితంగా ఉసుక వాడాల్సిందే. మరి అన్న ఉన్నది, వాళ్ళు కాంట్రాక్టర్ ఇచ్చిన జాబితాలో ఉన్నది, దాన్ని పక్కకు వేసి ఇష్టం వచ్చినట్టుగా కడతా ఉన్నారు. ముందే ఇది రాగడి భూమి, రాగడి భూమికి ఫౌండేషన్ గట్టి ఉంటేనే గతంలో కూడా ఈ పవారి కూడా కూలిపోయింది. కాబట్టి అధికారులకి డిమాండ్ చేస్తా ఉన్నాం, జిల్లా కలెక్టర్ కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ఖచ్చితంగా దీని మీద విచారణ జరిపించి ఈ పనులు నాణ్యతతో పనులు జరపాలి, లేకుంటే అప్పుడు పనులు ఆపాలని మేము డిమాండ్ చేస్తాము.